మనం బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల ఉన్నాము. ఇక్కడ నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కోన రఘుపతి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా లేదా, అలాగే టీడీపీ పార్టీ నుంచి ఇక్కడ నరేంద్ర వర్మ గారు బరిలోకి దిగుతున్నారు, నరేంద్ర వర్మ గారా లేకపోతే కోన రఘుపతిరావు గారా, ఎవరు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రజలని తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు ఎవరు సార్? ఇక్కడ ఆయన రఘుపతి గారు. రఘుపతి గారు 2014 నుంచి ఇప్పటి వరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమన్నాయి సార్? ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే నేను పెద్దాక ఇంటికి ఉన్నాను సార్, బండి తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే, మీ బండికి ఏమైనా గవర్నమెంట్ లోన్స్ ఏమీ లేదు? ఏమీ లేదు. ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు కానీ ఎట్లా సార్? ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి. రోడ్లు ఎట్లా ఉన్నాయి సార్? రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్? స్కూల్ కూడా బాగానే ఉన్నాయి. స్కూల్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి సార్? కొంతమంది కొత్తనే, కొంతమందికి రావట్లేదు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు అంటవా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయా, వైసీపీకి ఎక్కువ ఉంటాయా? అది చెప్పలేము. అభివృద్ధి ఎవరు ఎక్కువ చేశారు? అది అభివృద్ధి అభివృద్ధి రఘుపతి గారే చేశారు. రఘుపతి గారు చేశారా? ఇప్పుడు నరేంద్ర వర్మ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఉంటుందని అనుకుంటున్నారు జనం, కానీ మరి మనం చెప్పలేము. అది గాలిపాటు. గాలిపాట. ఇక్కడ ఎంపీ గారు నందిగాం సురేష్ గారు ఎలా చేశారు? అది మనకు తెలియదు అండి. ఎంపీ గారు అసలు నాకు తెలియదు. అయిన ఐడియా లేదా? ప్రైమ్ మినిస్టర్ వస్తే బాగుంటుంది నరేంద్ర మోడీ. రఘుపతి గారు వస్తారనే అనుకుంటుంది. ఇక్కడ రఘుపతి ప్రైమ్ మినిస్టర్ మోడీ. మోడీ వస్తారు అంటున్నారుగా. రాహుల్ గాంధీకి ఛాన్స్ లేదా? ఏమో తెలియదు అండి. లేదంటవా? అందాక మనకు తెలియదు. అంతేనా? ఓకే. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు సార్? ఇక్కడ బాపట్లకు సార్ మా ఎమ్మెల్యే కోన రఘుపతి గారు. కోన రఘుపతి గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఇక్కడ మంచి కార్యక్రమాలు జరిగినాయి. బాపట్లకి మెడికల్ కాలేజ్ అనేది లేదు. బాపట్లకి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్లు చూస్తే విశాలంగా బాగా ఉండే చక్కగా. ఇక్కడ అంతకుముందు అంతా రోడ్డు పక్కన అంతా ఇల్లుండేవి, అవన్నీ తీపిచ్చేసి పక్క గృహాలు అందించాడు రఘుపతి గారు. మా ఊరు తరపున వాటర్ కానీ ఎలాంటి సమస్య లేకుండా బాగా చూసుకుంటారండి మా ఊరిని. బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఇప్పుడు నరేంద్ర వర్మ ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? లేదు లేదు, మా ఊరు తరపున అయితే లేదండి. మీ ఊరు తరపున? ఎందుకు? ఎందుకంటే అంత డెవలప్మెంట్ చేసిన మీ ఊళ్ళో రోడ్లు బాగున్నాయా? బాగానే ఉంది. ఇల్లు ఏమైనా వచ్చినాయి పేదలకు? ఇక్కడ వచ్చినాయి. అందరికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. వచ్చినాయి. రేషన్ కార్డు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్న రేషన్ కార్డు ప్రతి ఒక్కరిలో లబ్ధి పొందారు. ఆయన వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన తర్వాత కొంతమంది అమ్మ ఒడి కానీ వాటెవర్ ఏదన్నా యాడ్ అవ్వాలంటే అన్ని యాడ్ అయినాయి. ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైమ్ మినిస్టర్ వస్తే బాగుంటుంది నరేంద్ర మోడీ. కాంగ్రెస్ అయితే మరి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీకి మరి షర్మిలమ్మ పార్టీకి అవకాశాలు ఉంటాయా? షర్మిలమ్మ గారిని ఒక ఆట బొమ్మలాగా వాడుకుంటున్నారు అందరూ. అట్లేదు అనుకుంటారు? అట్లా అంటే ఇప్పుడు ఏదన్నా కుటుంబంలో ఏమన్నా గొడవలు అయితే కుటుంబంలో చూసుకోవాలి, కానీ రోడ్డు ఎక్కి నా అన్నట్టు చేశాడని చెప్పకూడదు కదా. అంతే అంటారు? అంతే. మీ గ్రామానికి కానీ తాగునీరు సాగునీరు ఎలా ఉంది ఇక్కడ? తాగునీరు 24 hours అవుతాయి. వ్యవసాయం? వ్యవసాయం బాగుంది. వ్యవసాయం ఏం పంటలు వేస్తారు? వరి వేస్తారు, మినుము వేస్తారు. మినుము వేస్తారా? మంచి ధరలు బాగా. ఈ సంవత్సరం మాత్రం బాగా వచ్చినాయి. ఈ సంవత్సరం మాత్రం తుఫాన్ వచ్చినా, ఉదుత్ తుఫాన్ వచ్చింది కానీ అది వచ్చినా కానీ బాగానే ఉంది. రాజధాని ఎన్ని కావాలి, ఒకటా రెండా? రాజధాని అంటే మనకు డెవలప్మెంట్ అనేది అన్ని చోట్ల ఉండాలి కదా సార్? అన్ని చోట్ల ఉండాలి. అన్ని చోట్ల ఉండాలి. కోన రఘుపతి గారు ఎలా చేశారు సార్ ఇక్కడ అభివృద్ధి? పర్ల బాగానే ఉంది. ఏమేం చేశాడు సార్? బాపట్ల రోడ్డు జిల్లా చేశాడు, మళ్ళీ బాపట్ల రోడ్డు విస్తరణ చేశాడు, మళ్ళీ కొన్ని మంచినీళ్ళు సదుపాయాలు, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కొంచెం ఏమేమి సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న అంటే? మంచినీళ్ళు అనేది చెరువు ఇంకోటి ప్రాసెస్లో ఉంది, అది ఇంకా అమలు కాల. అదైతే మంచినీళ్ళకి ఇప్పుడు బాపట్లకి వస్తాయి అనుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్ళిన నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, వర్మ గారికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇద్దరికి బాగానే చేసిన చెప్పారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేశారు, కాకపోతే కొన్ని మైనస్లు ఉంటాయి కదా. మైనస్లు ఏమేమి ఉన్నాయి అంటే, బాపట్ల పరంగా, జిల్లా పరంగా, టౌన్ పరంగా బాగానే చేశారు. కొన్ని పంచాయతీల్లో, కొన్ని గ్రామ పంచాయతీల్లో ఏమేం చేయలేదు. రోడ్లు బాగాలేవా? నీళ్ళ సౌకర్యం బాగాలేదా? రోడ్లే రోడ్లు బాగాలేవంటారు. ఇక్కడ ఆసుపత్రి సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ పజెంట్ అయితే ఇక్కడ హాస్పిటల్ అంత గవర్నమెంట్ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం డెవలప్ అయింది. కాకపోతే ఇంకా మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజ్ వచ్చింది కదా? వచ్చింది, అది పూర్తి కాలేదు కదా. పూర్తి అయితే ఇంకా బాగా బాగుంటుంది అంటారు. ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది సార్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? అంత ఐడియా లేదు అంటవా సార్? డబ్బులు పంచాలి వస్తారండి. డబ్బులు ఎవరు పంచాలి వస్తారు? డబ్బులు ఎవరు పంచితే వాళ్ళు వస్తారు. అంతేగానే డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఏమంటే ఓటు ఓడేయడు. ఎంత పలుకు సార్ మార్కెట్ ఎంత ఉంటుంది అప్పుడు? 60 lakhs ఓట్లకు. అయ్యా వాళ్ళు అంత మనకేం తెలుసు,
ఇక్కడ ఇప్పుడు రఘుపతి గారు ఎమ్మెల్యే గారు 2014 నుంచి ఉన్నారు సార్ ఇక్కడ. ఆయన పనులు బాగా చేశాడు. అభివృద్ధి ఏమేమి చేశాను సార్ ఇక్కడ? రోడ్లు పోసాడు, జగనన్న కాలనీ కట్టించాడు. అది జగనన్న కాలనీ వెళ్తు కరెక్టే కాదు కాదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఏమైనా చేసిండా? అన్ని చేశాడు కాబట్టి ఎవరు వస్తారో మనం చెప్పలేము వాస్తవానికి. ఎవరు వస్తారో మనం చెప్పలేము. చేసిన తర్వాత ఎవరు వస్తారో ఎందుకు చెప్పలేకపోతే అంటే నాకు అంత ఐడియా ఉండదు కదా. ఇక్కడ సంక్షేమ పథకాలు ఎన్ని వస్తున్నాయి బాబట్ల? ఒక రకంగా వచ్చినాయి. అభివృద్ధి చాలా వరకు జరిగిందండి. అవి మనం చెప్పలేము సార్. మనం మీ అభిప్రాయం చెప్పరా? మా అభిప్రాయం, నా అభిప్రాయం అంటే నేనేం చెప్పలేను ఇప్పుడు, అర్థమైందా? జగన్ 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 ఎందుకు ఎందుకు అనుకుంటారు సార్? అంతే ఆయన కొన్ని కొన్ని చాలా పనులు చేశాడు. పథకాలు బాగా పెట్టాడు, పథకాలు బాగా పెట్టినాడు, బాగా పెట్టాడు. అది నెంబర్ వన్. ఎంత మంది ముఖ్యమంత్రులు చేసినా జగన్ అంత మగాడు ఎవరు లేడు. ఏ పథకం పెట్టిన జగన్ గారు ఇలా వాళ్ళ ఖాతాలు పడిపోతుంది, లంచాలు గెంచాలు లేకుండా కరెక్ట్ చేసాకనే పండుగ ఏదైనా చేసి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి లేకుండా ఉండవు. ఇంత పదం మంచిగా పరిపాలన బాగుంది, ఎక్కువ పనులు చేసాడు బాపట్ల. పనులు సరిగ్గా చేయలేదు. ఏం చేయలేదు సార్? చేయలే. మెయిన్ రోడ్డు ఇది చేశారు కానీ వార్డులు ఏం చేయలేదు. వార్డులు ఏం చేయలేదు. ఏమిటి అభివృద్ధి కార్యక్రమం ఏం చేయాలి 2014 ఇప్పటి వరకు? ఏ ఒక్క టాపి. ఇప్పుడు టీడీపీకి అయినా అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ వర్మ గారికి, నరేంద్ర వర్మ గారికి? వర్మ గారు కొత్త కదా. అవును సార్. ఏమన్నా వర్మ గారు చూస్తారేమో చూద్దామని. ఇతడ మటుకి రఘుపతి గారు గట్టిగా రారా అనుకుంటున్నాయి. అనుకుంటారు. ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏముంది? సంక్షేమ పథకాలు ఇస్తున్నా చెప్తారు కదా సార్. ఏ ఉపయోగం ఇప్పుడు? ఉద్యోగులు లేవు, రైతులు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 10 బస్తాలు నేను రైతునే, నాకు 30 ఎకరం పొలం ఉంది. అసలు కనీసం గిట్టుబాటు ధర లేదు. ఏం పంటలు పండిస్తారు సార్? వరి మినుము. వరి మినుము పండిస్తారు. ఎట్లా ఉంది సార్ రేట్లు ఇప్పుడు? ఒడ్డు బస్తా వచ్చి బీపీటీ అయితే 76 కేజీలు 2000. 2000 వస్తున్నాయి. తక్కువ పెట్టుబడులు మనం వస్తున్నాయి, పుడుతున్నాయి మరి. ఆ పెట్టుబడులు ఏమో రైతు ఇప్పుడు కౌలు కేసుకున్న వాళ్ళు ఖాళీ, సొంత పొలం కాబట్టి ఆ లెవెల్ పోడుతున్నాయి. కౌలు చేసుకుని ప్రాబ్లం అవుతుంది, అసలు మిగలదు. ఇప్పుడు సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్? ఇక్కడ నందిగామ సురేష్ ఉన్నాడు. నందిగామ ఏ సంవత్సరం అసలే చూడాలి. అసలు ఆయన ఎట్లా ఉంటాడో కూడా చూడలేదు. కృష్ణ ప్రసాద్ గారు చేస్తారు టీడీపీకి వెళ్ళి. ఆయన ఆయన కొత్త కదా, ఆయన ఐపీఎస్ అధికారి కదా. ఏమన్నా ఛాన్స్ ఉంటుందంటారు ఆయన? నందిగామ సురేష్ మరి రాలేదు. ఇదే వచ్చి కనీసం ఎవరికి అవ్వబడలా, 5 సంవత్సరాల్లో అవ్వబడలా. అవ్వలేదంటారు. రఘుపతి గారు అవ్వబడుతున్నారు కానీ వార్డులో మటుకి ఏమి పని పని ఏం చేయలేదు. పని ఏం చేయలేదంటారు? రఘుపతి గారు గారు ఎక్కడ ఇట్లా అభివృద్ధి కార్యక్రమం ఏం చేశారు సార్? ఇక్కడ బాపట్ల చెప్పలేదు. అన్ని రోడ్లు బాగా చేసి రోడ్లు బాగా చేశాడు. ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రి సౌకర్యం ఎలా ఉన్నాయి సార్? రైల్వే స్టేషన్ రోడ్లు ఇవన్నీ బాగా చేశారు. బాగా చేసిండా? డెవలప్మెంట్ బాగా బాగానే ఉందా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, నరేంద్ర వర్మ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా టీడీపీ పార్టీకి వెళ్ళి? చెప్పలేము సార్, తెలియదు. అది మనం మనం అనుకుంటే ఎలాగ చెప్పలేమంటారా? మీరు ఎక్కడా సార్? లోకలేనా? ఇద్దరు ఒకటే లోకల్? లోకల్. మీ ఎమ్మెల్యే గారు పాలన ఎట్లా సార్? ఇక్కడ బాగానే ఉంది. బాగానే ఉందా? ఏమేం చేసాడు సార్? అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి. బాగానే రోడ్లు బాగున్నాయా, కరెంటు బాగుందా, నీళ్లు బాగున్నాయా, ఉద్యోగ అవకాశాలను కల్పించారా ఇక్కడ యూత్కి? మీ బాపట్ల ఎమ్మెల్యే ఎవరు సార్? ఇక్కడ కోన రఘుపతి గారు అండి. కోన రఘుపతి గారు 2014 ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ ఇక్కడ పర్ల బాగా చేసాడు, రోడ్లు బాగా చేసాడు, టౌన్ డెవలప్ చేసాడు. మరి పేద ప్రజలకు అందరికీ సకారంగా బాగానే అందుబాటులోనే ఉన్నాడు, దానిలో అభ్యంతరం ఏమీ లేదు. నెక్స్ట్ రాబోయే 2024లో కూడా దరిదాపుగా ఆయనే విజయం ఖాయం అవ్వచ్చు, అంతవరకు నేను చెప్పగలను. టీడీపీకి అవకాశాలు ఉన్నాయి సార్ నరేంద్ర వర్మ గారికి? టీడీపీ కంటే మరి జనం అభిప్రాయం ఎట్లుంటుందో ఎమ్మెల్యే గారి గురించి అయితే నేను చెప్పగలను. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అయితే రఘుపతి గారే ముందంజలో ఉన్నాడు. ముందంజలో అంత అభివృద్ధి ఏమేం చేశాడు సార్? ఇక్కడ అంత అభివృద్ధి నీళ్ళు తప్ప వేరే రోడ్లు నీళ్ళు తప్ప పేదవాళ్ళకి ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అంటే మీరందరికీ జగన్ గారు అందరికి ఇచ్చారు కదా, ఎడగొడిచ్చారు అంటారు. మాకు కావాల్సింది పేదలు కావాల్సింది ఇళ్ల స్థలాలు. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు.
రేపు మోపి మెడికల్ కాలేజీ కడుతున్నారు ఆల్రెడీ వచ్చింది. ఇంకంతగా ఏం కావాలి? బాగుందంటారు సీఎం ఎవరైతే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది? ప్రైమ్ మినిస్టర్ అయితే నేను అనుకుంటూ రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతానికి 2000 మన రాష్ట్రం విడిపోయిన కాడ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మన ఆంధ్ర లేదు కదా. షర్మిల తిరుగుతుంది కదా సార్? షర్మిల వచ్చింది, ఒకసారి రావాలంటే రాదు కదా సార్? రావాలంటే రాలేదంటారు. అదే ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉందండి. బాగానే ఉంది. బాగానే చేసిండా? ఏమేం చేసాడు సార్? ఏం చేయాలంటే ఆయన అవకాశం ఇచ్చిన చేశాడు. ఈసారి వర్మ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది సార్ ఇక్కడ బాపట్ల? అంటే వర్మ గారికి అంటే వ్యక్తిపరంగా అతన్ని ఉండొచ్చు, కాకపోతే పార్టీ పరంగా వైసీపీ వచ్చిందండి. పార్టీ పరంగా మాత్రం వైసీపీ ఉంటుంది, వ్యక్తిగతంగా మాత్రం వర్మ గారు బాగుంది అంటారు. చెప్పలేము. ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? నందిగం సురేషే మళ్ళీ అంటే. మళ్ళీ నందిగం సురేష్ అంటారు. పార్టీ పరంగా వాళ్ళకే వస్తారు. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్, మోడీయా రాహుల్ గాంధీ? మోడీ అయితేనే బాగుంటుందండి. మోడీ అయితే బాగుంటుందా? ఎందుకు సార్ మోడీ కావాలి? మోడీ డేట్ పర్సన్ అండి, అక్కడే ఉండాలి. అదేనే ఉండాలి ఇక్కడ? అవి చెప్పకూడదులేండి. ఎందుకు? ఎందుకు ఏమో, ఎవరు ఎక్కువ జనాలు ఓట్లేస్తే వాళ్ళకు వాళ్ళు అవుతారు. అవు సార్, ఇప్పుడు 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 మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పండి, లేదంటే వేరే పార్టీ వస్తాయని చెప్పండి. ఎందుకు అంత భయపడుతున్నారు? భయం ఏం లేదు, జనాలు ఎక్కువ ఎవరు ఓట్లేస్తే వాళ్ళు. అవు సార్, మీరు ఎవరు అనుకుంటారు? మీరు రఘుపతి గారు బాగా చేశారా? లేకపోతే ఏమేం చేశారు సార్ ఇక్కడ? రోడ్లు అవన్నీ వేశారు. ఇంకా ఇంకంతే చూసేది అయ్యా, రోడ్లు అవన్నీ బాగా వేశారు, లైట్లు. ఇక్కడ ఏమైనా గుండాయిజం, రౌడీజం, ఇసుక మాఫియా అలాంటివి ఏమైనా? అలాంటివి అలాంటివి సాఫీగా జరుగుతుంది. పర్లేదు. ఇక్కడ గుళ్ళు గోపురాలు ఎట్లున్నాయి సార్ ఇక్కడ? గుళ్ళు బాగుండేయండి, గుళ్ళు బాగా డెవలప్మెంట్ చేసారు. ఇప్పుడు ఇప్పుడు నరేంద్ర వర్మ గారు ఉన్నారు టీడీపీ పార్టీకి, ఆయనకైనా అవకాశాలు ఉంటాయి ఇక్కడ? అంటే ఆయన వస్తే తెలిసిందిగా, ఆయన ఇప్పుడు పోటీ చేస్తుంది కదా సార్ టీడీపీ పార్టీ? ఆయన వచ్చిన తర్వాత కదా, ఈయన వచ్చిన తర్వాత బాగా చేసి ఛాన్స్ ఇస్తారా సార్? ఒక ఛాన్స్ ఏమైనా ఇస్తారా? ఏమో జనాలు జనాలు. మీరేమనుకుంటారు జనాలు గురించి? కాదు, నేను ఒక్కడే వస్తే సరిపోయింది. నేను ఒక్కడే వస్తే సరిపోయింది ఓటు. ఒక్కొక్కటే 200 అయితే సార్? 100 ఓట్లే, 1000 ఓట్లు, 1000 ఓట్లే, 1,00,000 ఓట్లు. అలా అని కాదుగా, నా ఒక్కడోటు తవ్వదుగా, జనాలు ఎవరు ఓట్లేస్తే వాళ్ళు అవుతారు. సీఎం ఎవరైతే బాగుంటుంది మీ వ్యక్తిగత అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? అప్పటి ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? ఏమోనండి అవన్నీ సార్. ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమం ఎలా చేశారు సార్? కోన రఘుపతిరావు గారు, రఘుపతి గారు బాగా చేశారు. మెయిన్ రోడ్డు ఇవన్నీ శుభ్రం చేయాలి. యాంటీ ఉంది తెలియకుండా, ఎందుకంటే యాంటీ తెలియకుండా యాంటీ ఉందా? భయంకరమైన యాంటీ ఉందా? అది ఆ నిక్కమ్మ వీటిల కానీ తెలియదు. నరేంద్ర మోడీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్? మరి ఆయన యాంటీ అంటే ఛాన్స్ ఉన్నట్టే ఉన్నట్టేనా? ఉన్నట్టే. ఎంపీ కోరుకుంటా సార్? నందిగం సురేష్ ఉంటుందా? నందిగం సురేష్ అసలు ఏది ఊరు? ఎందుకు సార్ గెలిచిన కానీ అసలు బాపట్లేదు? బాపట్లో అసలు రాలేదు ఆయన. బాబు రాలేదండి రాలా. ఇంకో ప్రశ్న పాయింట్ ఏంటంటే, వాడు బీజేపీకి ఓడికి ఇచ్చారు కదా ఎంపీగా, దాని ప్రకారం చూసుకుంటే నందిగం సురేష్ విన్ అవుతాడు. ఓ, బీజేపీకి ఇచ్చినందుకు? మరి బీజేపీకి ఇటు వల్ల వైసీపీకి ప్రశ్న పాయింటే కదా, ముస్లింస్ క్రిస్టియన్స్ ఎస్సీలు ఎట్టి పరిస్థితుల్లో చూస్తా చూస్తా బీజేపీకి ఇరు, మరి అవి అవన్నీ కూడా నందిగం సురేష్ ప్లస్ పాయింటేగా. ఓ, నందిగం సురేష్ ప్లస్ ప్లస్ పాయింట్ కనుక గట్టి క్యాండిడేట్ అయితే నందిగం సురేష్ ఓడిపోయేవాడు. కానీ ఇప్పుడు నందిగం సురేష్ గెలవడానికి ఆస్కారం ఉంది. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారా లేకపోతే రాహుల్ గాంధీ గారు? మోడీ గారు ఉండకూడదు, మతత్వ పార్టీలు ఉండకూడదండి. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి ఉంటేనే బాగుంటుంది. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు ఎవరికి ఎంపీకి ఇస్తారు ఇక్కడ? ఏమైనా అవకాశం ఉంటుందా? షర్మిలమ్మ అంటే ఇక్కడ మన స్టేట్లో కాంగ్రెస్ ఉంచుకోవటం అనేది లేదు కదా వరకు. ఏదైనా పర్సంటేజ్ పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది పెరిగింది ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ తర్వాత టీడీపీ అన్న వ్యతిరేకత ఉన్నటువంటి ఎస్సీల్లో కానీ, ఎందుకు తర్వాత ముస్లిమ్స్ కానీ బీసీలో కానీ కొంచెం కాంగ్రెస్ పర్సంటేజ్ పెరిగింది. పర్సంటేజ్ పెరిగింది ఖచ్చితంగా, నో డౌట్ అందులో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ బాపట్లకు కోన రఘుపతి గారు అండి. కోన రఘుపతి గారు ఎలా చేశారు సార్? ఇక్కడ ఏం చేసాడు అండి? నాశనం చేసిపోయాడు. అన్ని స్కామ్లే అండి. ఏమేమి స్కామ్ చేసాడు? ఒక 3 స్టాండ్ అన్ని ఒక అభివృద్ధి అన్ని నియోజకవర్గంలో ఏం చేశారు ఆయన? ఇక్కడ స్టాండ్ మాఫియా రోడ్డు పోసారా? ఒక ఒక బాపట్ల నియోజకవర్గంలో విలేజ్లో అనేది కానీ ఏదన్నా డెవలప్మెంట్ అనేది చేస్తాం అనేది నియోజకవర్గం మొత్తం తెలుసు. ఈ రోడ్లు పోసి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ చేసినాయి ఆయన చేసేదని చెప్పుకున్నాడు అంతే. జిల్లా ఒకటి తెచ్చాను అన్నాడు. జిల్లా మామూలు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లోకి జిల్లా ఇవ్వాల్సింది హెడ్ క్వార్టర్ కాబట్టి జిల్లా వచ్చింది. ఆయన కాకపోతే ఇంకోళ్ళ వల్ల జిల్లా వచ్చేది.
ఆయన ఇప్పుడు ఇప్పుడు రఘుపతి గారు వచ్చి ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదంటారు? ఆయన ఏం చేశారు 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఆయన అంతకుముందు ఏమన్నా ప్రభుత్వం లేదన్నారు, ప్రభుత్వం వచ్చింది కానీ చేయలేదు. ప్రజలందరూ తెలుసుగా ఇప్పుడు వర్మ గారికి అవకాశం ఉంటుంది సార్, ఆయన గెలుస్తారండి, డెఫినెట్లీ మంచి మంచి అట్టితే గెలుస్తారు. ఇప్పుడు తిరుగుతున్నారు సార్ జనాల్లో? ఆయన ఫుల్గా తిరుగుతున్నారండి, 10 సంవత్సరాల నుంచి బాగా సేవా కార్యక్రమాలన్నీ ఫౌండేషన్ తరపు నుంచి అలా చేసుకుంటా ముందుకెళ్ళారు. బాగానే తిరుగుతుందా? ఇప్పుడు ఎంపీకి ఎవరికి అవకాశం ఎక్కువ సార్? ఇక్కడ కృష్ణ గారికి ఉంటుందా లేకపోతే నందిగం సురేష్ గారికి ఉంటుందా? అసలు ఆ సురేష్ అనే వ్యక్తి బాపట్ల నియోజకవర్గం ఎవరు కనిపించలేదండి. ఆయన ఆయన ఎంపీ కాదు సార్ ఇక్కడ? అసలు ఆయన ఎవరు కనిపించలేదు, ఆయన ఎంపీ అయినాక హెడ్ క్వార్టర్ కూడా కనిపించలేదా? ఎప్పుడు కనిపించారు, ఎవరు కనిపించారు? ఏదన్నా ఎప్పుడో ఒకసారి ఏదన్నా వాళ్ళ ఫంక్షన్లు ఏమైనా ఉంటే వస్తారు, కనబడతారు, వెళ్ళిపోతారు. ప్రజల్లోకి వచ్చి చేయాలి కదండి ఏదైనా. ఏం చేయాలి? చైతన్యం అనేది ప్రజల్లో తీసుకురావాలి, కానీ పబ్లిక్లో చేస్తే పబ్లిక్ చెప్పుకుంటారు. ఇప్పుడు కృష్ణ గారికి ఏమైనా అవకాశం ఉంటుందా సార్? కృష్ణప్రసాద్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? గెలుస్తారు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందండి, రాష్ట్రం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన నాశనం చేసేసాడు కదండి. ఏం చేశాడు సార్? ఏం చేశాడండి? ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా, ఒక ఉద్యోగం ఉపాధి కల్పించాడా, ఏం చేశారు ఆయన? సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా సార్? ఏమి ఇస్తారండి? ఎవరు ఇవ్వమన్నారు? అవి అంతకుముందు బతకలేదు జనాలు, పేద ప్రజలు అడిగితే ఇచ్చిన చెప్తున్నారు. ఎవరికి అవసరం అండి? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది పబ్లిక్లో తీసుకురావాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు సరిలేవు, పెంచాలి. ఆయన 10 సంవత్సరాలు జాబ్ గ్యారంటారు. ఏమి ఇచ్చారు? ఏమి రాలేదండి. ఏమి ఇచ్చారు చెప్పండి. బేసిక్గా పబ్లిక్ తెలుస్తుంది కదా ఏం చేశారు ఆయన. ఏం చేయలేదు. 10 సంవత్సరాలు నేను జాబ్ గ్యారంటర్ ఇస్తానన్నారు, మరి 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఆయన. మరి ఇప్పుడు ఇప్పుడు టీడీపీ కూడా అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తుంది కదా సార్? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటున్నారు కదా బాబు గారు, చూద్దాం చూద్దామంటారా?